క్యాబినెట్ భేటీ జరగబోతోంది. సో హడావిడిగా నిన్న జరిగిన పరిణామాల తర్వాత అంటే మనం ఏదైనా ఉద్యోగులకు ఊరట కలిగించే అంశం వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఉద్యోగులకి ఊరట కలిగించే అంశం అయితే రాదని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి చూసినప్పుడు 760-770 రోజులుగా అమరావతి రైతులు వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి ఈరోజు దాకా కనీసం మాత్రం కూడా ఆయన సైడ్ నుంచి స్పందన లేనప్పుడు ఆయన ఏంటంటే నేను బట్టిన కుందేలకు మూడే కాళ్ళు, నేను ఎవరు చెప్పింది వినే, నేను ముఖ్యమంత్రినా మీరు ముఖ్యమంత్రులా అంటే ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని ఆయన డైరెక్ట్గా క్వశ్చన్ చేసింది మనం చూసాం. ఆయన విపరీతమైన ఇగో ఇష్టు, ఆయన ఇగోని దాటి ఆయన ఇవాళేదో ఉద్యోగులు 4 రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేశారు కాబట్టి అని చెప్పని నేను కనుక ఈరోజు నా నిర్ణయాన్ని మార్చుకున్న పక్షంలో రేపు ఇదే ఉద్యమం ఇదే విధమైన ఒత్తిడి ప్రతి ఒక్కళ్ళు నా మీద తీసుకొస్తారనే భావనలో ఉండే వ్యక్తే తప్పితే డెమోక్రటిక్గా వాళ్ళు రేజ్ చేస్తున్న వాయిస్కి అడ్రస్ చేద్దాము, వాళ్ళ సమస్యలు ఏమున్నాయో జెన్యున్గా వాళ్ళ కొద్దిపాటి కన్సర్న్ అయినా చూపిద్దామని ఆలోచించే నేచర్ కాదాయింది. కాబట్టి ఏంటంటే ఎందుకంటే ఇక్కడ మనకి గవర్నమెంట్ ప్రొసీడింగ్స్లో కూడా అర్థమవుతుంది, ట్రెషరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆల్రెడీ ఈ ఈ శాలరీ బిల్స్ ప్రాసెస్ చేయమని చెప్పని ఆదేశాలు వెళ్ళినాయి. వాళ్ళు ఏదైనా రీకన్సిడర్ చేస్తున్నప్పుడు ట్రెషరీ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వరు, ఎందుకంటే ఇంకా 1st తారీఖు ఇంకా టైం ఉంది. టైం ఉన్నప్పుడు ఇప్పటికిప్పుడు హడావుడిగా ట్రెజరీ డిపార్ట్మెంట్ని ఆదేశాలు ఇస్తున్నారు అని అంటే ప్రభుత్వం తానేమనుకుందో అదే చేయడానికి సిద్ధంగా ఉంది తప్పితే అవి ఏదైనా వెనక్కి తిరిగి ఆలోచించుకునే పరిస్థితి ఉన్నట్టయితే ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళని ఒత్తిడి పెట్టేవాళ్ళు కాదు. ఇదే సందర్భంలో ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రభుత్వానికి మేము సహకరించామని చెప్పారు, మేము కూడా ఉద్యోగుల అంతర్భాగమే ఈ కాబట్టి ఈ పిఆర్సీ ఎఫెక్ట్ మా మీద కూడా పడింది కాబట్టి మేము బిల్స్ ప్రాసెస్ చేయమని చెప్పని చెప్పారు. కాబట్టి ఏమవుద్దనేది ఇవాళ మనకి మధ్యాహ్నానికి అర్థమవుతుంది. నాకు తెలిసిన వరకు ఆయన్ని మనం అబ్జర్వ్ చేస్తున్న వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి నుంచి ఈ రోజు దాకా ఆయన తను అనుకున్నది అమలు చేసే వ్యక్తి తప్పితే ఎవరు చెప్పింది వినే నేచర్ కాదనేది మనకు అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే ఆయన చుట్టూ ఉండే అన్యాయులు దానికి అలవాటు పడ్డారు, రాష్ట్ర ప్రజలు కూడా అట్లాగే అలవాటు పడాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.